రిహాబిలిటేషన్ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, ప్రాజెక్ట్ ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని ఆలోచన లేని ప్రభుత్వం, ఏమనాలి ప్రభుత్వాన్ని? ఇంగో పక్కన పొన్నూరు అనమర్లపూడి, మొన్నే అక్కడ ఎమ్మెల్యే, మొన్నే 3-4 సార్లు పోయాడు నరేంద్ర ధూళిపాడ, పోరాడితే ధూళిపాడని అరెస్ట్ చేస్తారు, ఈ చెరువు దువ్విన వాడిని అరెస్ట్ చేయరు. కనపడలేదా మీకు అని అడుగుతున్న, కన్నులు ఉన్నాయని అడుగుతున్నా మీకు. ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తారా? ఇలాంటి మైనింగ్ మాఫియాకి అండగా ఉంటారా, దాసోహం చేస్తారా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తే చిత్తూరు బండాపల్లి, ఆ కొండ చూడండి, ఇంకా 2 రోజులుగా చెరువు అవుతుంది. ఈ పక్క చూడండి కాకినాడ, చంద్రశేఖర్ రెడ్డి అక్రమ మైనింగ్ పెద్దాపురంలో ఎంత కొట్టారు చూడండి, అంత కొండ కొట్టేసి ఈరోజు దాన్ని చెరువు చేస్తున్నారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ప్రజల్లో కూడా ఆలోచన, చిన్నప్పుడు చూశాను కొంతమంది సోషల్ యాక్టివిస్ట్ ని, చిన్నప్పుడు చూస్తే మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, కేశవన్ అడిగిన ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎవరైనా అడవిలోకి పోయి చెట్లు కొడతా ఉన్నా లేకపోతే అడవిని ధ్వంసం చేస్తా ఉంటే మేము స్టూడెంట్స్ గా ఉంటే మమ్మల్ని పిలిచి మా దగ్గర పిటిషన్ పెట్టించేవాళ్ళు, నేను పెడతా ఉంటే వీళ్ళు సరిగా యాక్షన్ తీసుకోవడం లేదు మీరు పెట్టండి అని ఆయనే రాసి మా దగ్గర పెట్టించేవాళ్ళు. అలాంటి సోషల్ యాక్టివిస్టులు పనిచేశారు. ఇలాంటి ప్రభుత్వాలు దున్నపోతు మీద వర్షం పడినా లెక్కలేని ప్రభుత్వాలు తయారైపోయినాయి. ఈ ముఖ్యమంత్రి తయారయ్యే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ఇచ్చాపురంలో మీరు చూడండి ఎంత దారుణం అంటే కొండ, ఒక కొండ కొట్టేశారు. కృష్ణా జిల్లాలో కొండ పావులూరు, రోజుకు 300 టిప్పర్లు వెళ్ళిపోతున్నాయి. ఏమనాలి వెళ్ళని అడుగుతున్నా నేను. కడప చలమారెడ్డిపల్లి కొండను మాయం చేసేశారు, మొత్తం కొట్టేశారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో మీరు చూడండి వేమగిరి కొండలు చూడండి, చెరువు అయింది. వేమగిరి కొండలు పోయి చెరువు తయారైపోయింది. ఇప్పుడు ఇంకో పక్కన ఇది కృష్ణా కొండపల్లి, ఇక్కడే ఉమామహేశ్వరరావుని అరెస్ట్ చేసింది. ఎంత దారుణం అంటే ముందుండే కొండది ఫారెస్ట్ ఏరియా, కింద ఉండేది వీళ్ళు వచ్చిన తర్వాత జరిగింది. ఇంకో పక్కన నెక్స్ట్ నెల్లిమర్ల, ఎంత బాగా ఉండే కొండ. ఇవన్నీ నేషనల్ హైవేలో పోతే చూస్తుంటే ఓసారి ఆనందంగా కళ్ళకు ఇంపుగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం జర్నీ చేసే పరిస్థితి వచ్చింది. ఎక్కడైనా మీరు చూడండి కొండలు ఎక్కడైతే అందంగా ఉంటాయో, జపాన్ లో అయితే నేను పోయి చూసా, జపాన్ లో కొండల్లో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ చెట్లు పెట్టి, ఫ్లవర్స్ కూడా సీజనల్ ఫ్లవర్స్ పెట్టి, హెర్బల్ ప్లాంట్స్ కూడా పెట్టి ఆ కొండలు చూస్తే మనకు ఒక ఆనందంగా ఆహ్లాదంగా ఆరోగ్యపరంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంచాలని మాక్సిమం ట్రై చేసి హైయెస్ట్ గ్రీన్ కవర్ పెంచాం. దేశంలోనే 1 గ్రీన్ కవర్ లో 14-19 గాని, 95-2004 గాని హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్. ఆ రోజు హైదరాబాద్ లో ఆ రోజు చెట్లు పెట్టాం. ఈరోజు హైదరాబాద్ మొత్తం చెట్లతో బ్రహ్మాండంగా ఒక ఆహ్లాదకరంగా ఒక లివబుల్ ప్లేస్ గా తయారైంది. మోస్ట్ లివబుల్ సిటీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఊరికే రాలా, చెట్ల వల్ల వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల వచ్చింది, అక్కడుండే ఫెసిలిటీస్ వల్ల వచ్చింది. అలాంటిది ఇంత దారుణంగా తవేసే పరిస్థితికి వచ్చారు. అనంతపూర్ జిల్లా పగలు రాత్రి అనుకుండా మొత్తం టిప్పర్లు పెట్టుకొట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క పీలే, సేమ్ థింగ్, మీరు చూడండి అన్ని కొండలు, ఒకప్పుడు సుందరంగా ఉండే కొండలన్నీ ఇప్పుడు గుండు కొట్టినట్టు తయారు చేశారు. ఆ తర్వాత కొండల్ని చెరువులు చేసే పరిస్థితికి వచ్చారు. గుంటూరులో ఇది మీరు చూస్తే లామ్ క్వారీ, లామ్ గ్రామం కొండ చూడండి మొత్తం కొట్టేశారు. ఆ ఏరియా పోతే మన రాజధాని ఏరియాలో ఈ కొండలు ఒక అందమైన కొండలు, హైదరాబాద్ లో గాని వేరే సిటీస్ కు లేనటువంటి కొండలు మన అమరావతికి ఉన్నాయి. అలాంటి కొండలన్నీ కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన
మీరు ఒకసారి చూసినప్పుడు ఇవన్నీ చూసినప్పుడు చాలా స్పష్టంగా నేను ఒకటే చెప్తున్నా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా భావి తరాల భవిష్యత్తు ఆడుకునే హక్కు మీకు లేదు యాభై ఏడు యాభై డెబ్బై ఐదు ప్లేసెస్ లో ఇవి జరిగాయి ఇంకా చాలా ఉన్నాయి కానీ మా నోటీస్కి వచ్చింది మేము కలెక్ట్ చేసింది డెబ్బై ఐదు ప్లేసెస్ వచ్చాయి ఈ డెబ్బై ఐదు కూడా యాక్షన్ ప్లాన్ ఇచ్చాం మీరు ఒకసారి అరెస్ట్ చేయొచ్చు రెండోసారి అరెస్ట్ చేయొచ్చు మిమ్మల్ని వదిలిపెట్టాం అధికారులు హెచ్చరిస్తున్నాం మీరేదో గవర్నమెంట్ చెప్పిందని సమాజానికి చెడు చేసే విధంగా భావి తరాలకు నష్టం వచ్చే విధంగా రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా మీరు ప్రవర్తిస్తే అది మంచిది కాదు నేను అడుగుతున్నా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్ ఒకప్పుడు కానీ మీరు ఎక్కడన్నా కానీ ఒక ఇంచ్ డిఫరెన్స్ వస్తే ఇది ఎక్కడో ఇల్లు కట్టుకున్నాడు ఎందుకయ్యా మీరు ఇది చేస్తారంటే కాస్తారు ఇది ఫారెస్ట్ అని ప్రొటెక్ట్ చేసిన మీరు ఈరోజు దాసోహం అనే పరిస్థితికి వచ్చారు వై మీరు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఏది ఉందో దాని విశిష్టత మీరు కాపాడుకుంటారా లేదని అడుగుతున్నా నేను దీనికి సమాధానం చెప్పమని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ను క్వశ్చన్ చేస్తున్నా ఇన్ని నేను చూపించాను నేను చూపించిన దాంట్లో మైనింగ్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ యు ఆన్సర్ దిస్ ఈరోజు ఒక ఎంఆర్ఓ ఉండొచ్చు ఒక మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉండొచ్చు ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఒక రేంజ్కో ఒక జిల్లాకో మీరు ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండొచ్చు టుమారో మీరు ఎక్కడున్నారు ఏ పీరియడ్ జరిగిందో మీ అందరికి కూడా ఇవన్నీ బుక్ అవుతాయి గూగుల్ మ్యాప్ లో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఆరు నెలలకు ఒకసారి వస్తాయి డేట్ వారిగా వస్తూ ఉంటాయి అప్పుడు యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్ ఈరోజు తప్పుడు రికార్డులు చూపించి మీరు బయటపడచ్చు కానీ వాస్తవ రికార్డులు వచ్చినప్పుడు మీరందరూ అడ్డంగా బుక్ అవడం ఖాయం ఈ విషయం గుర్తుపెట్టుకోండి నేను మీ మీద కోపంతో చెప్పడం లేదు రాష్ట్రం మీద అభిమానంతో చెప్తున్నా సమాజం పైన నాకుండే ఒక కమిట్మెంట్ తో చెప్తున్నా ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఏ వ్యక్తి కోసం నేను రాజీ పడడం లేదు తాత్కాలికంగా మీరు ఇబ్బంది పెట్టచ్చు నన్ను కూడా తిట్టచ్చు నన్ను నిలయచ్చు బయట వస్తే లేకుంటే పోనీయకుండా చేయొచ్చు దాంతో నిలిచిపోతా అనుకుంటే అది మీ భ్రమ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి నా పోరాటం మీతో కాదు ఏదే సమాజానికి చెడు చేసే వ్యక్తులతో వ్యవస్థలతో నా పోరాటం ఆ విషయం ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మళ్ళా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా సమాజ హితం కోసం విజ్ఞప్తి చేస్తున్నా భవిష్యత్తు కోసం విజ్ఞప్తి చేస్తున్నా డబ్బులు పోతే సంపాదిస్తాం ఆస్తులు పోతే మళ్ళా కొంటాం సహజ సంపద మన కొండలు పోతే మళ్ళా తిరిగి రావు తిరిగి ఎన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఆ కొండలు తిరిగి వచ్చే పరిస్థితి లేదు వాతావరణం ఒకసారి ప్రకృతి నాశనం చేసిన తర్వాత ఆ ప్రకృతి విలయతాండవం చేస్తే తట్టుకునే శక్తి మనకు ఉండదు ఇలాంటి దొంగ వ్యక్తుల కోసరం ఇలాంటి సమాజ సంఘ వ్యతిరేక వ్యక్తుల కోసరం మనం గమ్మునుంటే కూడా మనకి ఇబ్బంది వస్తుంది ఎక్కడికక్కడ అడ్డుపడదాం నీ సిమెంట్ కోసరం నీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసరం 1000 లారీలు తెప్పించుకుంటావా నువ్వు అక్కడ వస్తే కేసులు పెడతావా అక్కడ వస్తే ఇంకొక కేసు పెడతాడు ఎవరైతే పోరాడతారో